అందరికీ హాయ్ ఫ్రెండ్స్, లాక్డౌన్ కి సంబంధించి ఎడ్యుకేషన్ సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్స్ వెంట వెంటనే పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మెదలందరూ ముందుగా ఒక సబ్స్క్రైబ్ అండ్ ఒక లైక్ చేయడం మర్చిపోదు. ఇక డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్దాము. లాక్డౌన్ ఇన్ తెలంగాణ అనే మెయిన్ హెడ్లైన్స్ తో చూసుకోవచ్చు. తెలంగాణలో లాక్డౌన్ ఎప్పుడైనా ప్రభుత్వం ఆలోచన ఏంటి, కేసుల వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం ఏంటి అనేసి మన క్వశ్చన్ మార్క్ ని చూడండి. దేశవ్యాప్తంగా రోజు లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి, నిన్న 200,000 కేసులు దాటాయి. అన్ని రాష్ట్రాల్లోనూ వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. ఇక ఒక్క తెలంగాణలోనే 2,000 పైగా కేసులు అయితే నమోదైనాయి అనమాట. చాలా మందికి ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా సోకుతుందని మనకు సమాచారం రావడం జరిగింది. ఇక ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని విద్యాసంస్థలకు మరిన్ని రోజులు సోమవారం తర్వాత హాలిడేస్ డిక్లేర్ చేస్తారనేసి సమాచారం అయితే రావడం జరిగిందనమాట. వాటికి సంబంధించి మనకు జేఎన్టీ వాళ్ళు ఒక సర్కులర్ రిలీజ్ చేసినారు, ఆన్లైన్ క్లాసెస్ పెడతాము సోమవారం నుండి అని, అది నెక్స్ట్ అప్డేట్లో చెప్తాను. అండ్ ముందుగా నైట్ కర్ఫ్యూ అయితే పెట్టనున్నట్టు, దాంతో కేసులు అదుపులో ఉంచేందుకు ప్రయత్నించే అవకాశం ఉందనేసి చెప్తున్నారనమాట. ఆఫ్టర్ సంక్రాంతి లాక్డౌన్ ఇన్ తెలంగాణ, ఆ తర్వాత కర్ఫ్యూ గడును పెంచే అవకాశం కూడా ఉంది. అయితే కొన్ని రోజుల పాటు లాక్డౌన్ అమలు చేస్తేనే కేసులు తగ్గాయని, లేదంటే మనకు ఇక్కడ చూసుకోవచ్చు, లేదంటే రాష్ట్రంలో కేసులు పెరిగే ప్రమాదం ఉంటుందని ఆరోగ్య శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ కూడా ఇదే విషయాన్ని నాస్క్ కేటీఆర్లో చెప్తున్నారు. ఆల్రెడీ మన అప్డేట్లో చెప్పుకున్నాం, మన సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు. సో నెక్స్ట్ అప్డేట్లో నేను విద్యాసంస్థలకు సంబంధించి అఫీషియల్ సర్క్యులర్ ఏదైతే వచ్చిందో అది నోటీస్ చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనము ఏపీలో కూడా చూసుకోవచ్చు, గడిచిన 24 గంటల్లో 4,000 పైగా కేసులు అయితే నమోదైనవి. ఒక చిత్తూరులోనే 1,000 పైగా కేసులు నమోదైనట్టు సమాచారం రావడం జరిగింది. ఇక రోజు రోజుకి ఏపీ తెలంగాణలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యాసంస్థలకు పూర్తిగా సెలవులు ప్రకటించి ఆన్లైన్ విద్యాసంస్థలు ఆన్లైన్లో క్లాసెస్ చెప్పే విధంగా సో సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం రావడం జరిగింది. ఇక వన్స్ట్ అప్డేట్ వస్తే మళ్ళీ నేను అప్డేట్ ఇస్తాను మీకు. స్కూల్ విద్యార్థులకు కావచ్చు, కాలేజ్ విద్యార్థులకు ఏదైతే ఆన్లైన్ క్లాసెస్ ఇప్పటి నుండి స్టార్ట్ చేస్తారో వాటికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్స్ నేను పోస్ట్ చేస్తుంటాను. కాబట్టి మీరందరూ మన ఛానల్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. వాట్సాప్ గ్రూప్లలో డెఫినెట్గా మనకి హాలిడేస్ ఎక్స్టెండ్ చేయనున్నారు, ఇదైతే పక్కా. సో ఎటువంటి డౌట్నో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దిస్ ఇస్ భువన్ సైనింగ్ అవుట్. జై హింద్.